ఒక క్లిక్తో ఐఐటి సీట్ డమాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విద్యార్థి ఆల్ ఇండియా జేఈఈ పరీక్షలో రెండు వందల డెబ్బైవ ర్యాంకు పొందిన ఒక యువకుడు ఒక తప్పిదంతో ప్రఖ్యాత ఐఐటిలో ఇంజనీరింగ్ సీటు కోల్పోయాడు ఆగ్రాకు చెందిన సిద్ధాంత్ బత్రాకు తల్లి తండ్రి లేరు కష్టపడి చదివి జేఈలో మంచి ర్యాంకు సంపాదించాడు ఐఐటి బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో సీటు సైతం సంపాదించాడు అయితే అక్టోబర్ ముప్పై ఒకటిన తన రోల్ నెంబర్పై అప్డేట్ల కోసం నెట్లో బ్రౌజ్ చేస్తుండగా ఒక లింకు అనుకోకుండా క్లిక్ చేశాడు విత్ డ్రా ఫ్రమ్ సీట్ అలకేషన్ అండ్ ఫర్దర్ రౌండ్స్ అని ఉన్న క్లిక్కును తను క్లిక్ చేశాడు ఇప్పటికే తనకు సీటు దొరికినందున ఇకపై ఎలాంటి అడ్మిషన్ రౌండ్లు ఉండవన్న నమ్మకంతో ఈ లింకుపై క్లిక్ చేసినట్లు భత్ర చెప్పారు దీంతో ఆయనకు నవంబర్ పదిన విడుదలైన అడ్మిటెడ్ స్టూడెంట్స్ లిస్టు చూశాక షాక్ తగిలింది ఆయన పేరు తొంభై మూడు మంది విద్యార్థుల తుది జాబితాలో లేదు దీంతో ఆయన బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు పంతొమ్మిదన పిటిషన్ విచారించిన కోర్టు రెండు రోజుల్లో భత్రా పిటిషన్ను ఆయన విజ్ఞాపనగా పరిగణించమని ఐఐటిని ఆదేశించింది అయితే విత్డ్రా లెటర్ను రద్దు చేసే అధికారం తమకు లేదంటూ ఐఐటి ఈ నెల ఇరవై మూడున భత్రా అప్పీల్ను తిరస్కరించింది నిబంధనలను అతిక్రమించి ఏమీ చేయలేమని తెలిపింది అడ్మిషన్లన్నీ జేఓఎస్ఎస్ఏ చూసుకుంటుందని ఐఐటి రిజిస్టార్ చెప్పారు ప్రస్తుతం తమ వద్ద ఖాళీ సీటు లేదన్నారు వచ్చే ఏడాది జేఈకి భద్ర అప్లై చేసుకోవచ్చన్నారు దీంతో ఈ విషయంపై భద్ర సుప్రీంకోర్టును ఆశ్రయించారు తనకు జరిగిన నష్టం పూడ్చేందుకు అదనపు సీటు కేటాయించాలని కోరుతున్నారు తాను కేవలం సీటు దొరకడం వల్లనే ఇకపై అడ్మిషన్ ప్రక్రియ ఉండదన్న అంచనాతో ఫ్రీజ్ లింకును క్లిక్ చేశానని కోర్టుకు చెప్పారు అయితే విత్డ్రా చేసుకోవడం రెండెంచల్లో జరుగుతుందని విద్యార్థి ఇష్టపూర్వకంగానే సీటు వదులుకున్నట్లు భావించాలని ఆ మేరకు సదదు విద్యార్థికి రెండు వేల రూపాయలు మినహాయించుకొని సీటు కోసం తీసుకున్న ఫీజు రీఫండ్ చేస్తామని ఐఐటి పేర్కొంది సీటు వురదా కాకుండా ఈ విధానం తెచ్చినట్లు తెలిపింది తదుపరి విచారణను కోర్టు మంగళవారం మంగళవారానికి వాయిదా వేసింది నెక్స్ట్ కోల్పోయిన సీటు కోసం సుప్రీంకు బొంబాయి ఐఐటిలో అడ్మిషన్ ఇప్పించాలని విద్యార్థి వ్యాజ్యం ప్రతిష్టాత్మక ఐఐటిలో చదవాలన్న సంకల్పం ఓ పద్దెనిమిదేళ్ళ విద్యార్థిని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళింది అనుకోకుండా చేసిన తప్పిదం వల్ల బొంబాయి ఐఐటిలో సీటు పొందలేకపోయానని తన తప్పిదాన్ని మానవత్వంతో మన్నించి అడ్మిషన్ ఇప్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు ఆగ్రాకు చెందిన సిద్ధాంత భత్ర పిటిషన్లో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి జేఈ అడ్వాన్స్లో దేశవ్యాప్తంగా టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ర్యాంకు సాధించిన భత్ర బొంబాయి ఐఐటిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదవాలన్న ఉత్సుకతతో ఆన్లైన్లో అడ్మిషన్ ప్రక్రియను మొదలుపెట్టాడు వెబ్ పేజీలో ఫ్రీజ్ ఆప్షన్ కనిపించింది సీటు ధృవీకరణ కోసం దానిపై క్లిక్ చేయబోయి వేరే ఆప్షన్పై క్లిక్ చేశాడు అక్టోబర్ ముప్పై ఒకటిన ఐఐటి పోర్టల్లో అప్డేట్స్ కోసం చూస్తుండగా అడ్మిషన్ ప్రక్రియ నుంచి తప్పుకుంటున్నారా అని అడుగుతూ ఒక లింకు రావడంతో అనుకోకుండా దాన్ని క్లిక్ చేశాడు అనంతరం ఐఐటి విడుదల చేసిన జాబితాలో తన పేరు లేకపోవడంతో కంగు తిన్నాడు దీనిపై బొంబాయి హైకోర్టును ఆశ్రయించగా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని అందుకు సంబంధించిన వివరణ ఇవ్వాలని ధర్మాసనం బొంబాయి ఐఐటిని ఆదేశించింది నిబంధనల ప్రకారం ఒకసారి సీటు రద్దయితే తిరిగి కల్పించడం కుదరదని న్యాయస్థానానికి తెలిపింది హైకోర్టు నవంబర్ ఇరవై మూడున భత్రా పిటిషన్ను కొట్టివేసింది దీంతో భత్రా సుప్రీంకోర్టు తలుపు తట్టాడు తెలియక తప్పుడు ఆప్షన్ ఎంచుకున్నాడని కానీ సీటును రద్దు చేసుకోవాలన్నది అతని ఉద్దేశం కాదని విద్యార్థి తరపు న్యాయవాది పిటిషన్లో పేర్కొన్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్